హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రైల్స్. నేను మీ పవిత్ర శ్రీనివాస్. ఈరోజు ఎటువంటి మసాలాలు లేకుండా విలేజ్ స్టైల్లో టేస్టీ అండ్ ఎమ్మీగా నాటుకోడి కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రండి, ముందుగా కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా వేయించని అవసరం లేదండి. చికెన్ వేసేస్తే చికెన్తో పాటు వేగిపోద్ది, అందుకే నేను ఎక్కువసేపు వేయించను. సో ఇట్లా కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి. చికెన్ కానీ మటన్ కానీ కుక్ చేస్తున్నప్పుడు లైట్గా అడుగు అంటుకున్నట్లయితే బాగుంటుందండి. అంటే చూడు, ఇంతకు ముందు విలేజ్ స్టైల్లో ఏంటంటే చికెన్ కానీ మటన్ కానీ అంటే అది కొట్టే ముందు కాల్చి కొట్టేవారు అనమాట. ఇప్పుడు కాల్చట్లేదు, సో ఆ టేస్ట్ రావట్లేదు. సో నేను నాకు ఆ టేస్ట్ అంటే ఇష్టం కాబట్టి చికెన్ కానీ మటన్ కానీ వండినప్పుడు ఇట్లా కిందన అంటుకున్నట్లు అయ్యే వరకు ఉంచుతానమాట పొయ్యి మీదే. ఇప్పుడు ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలు, 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయినాయండి. ఇందులో నేను ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వాటర్ వేసుకున్నట్లయితే అంటే నార్మల్ కోడి కాదు కదండి, నాటుకోడి కాబట్టి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని ఉడికేంత వరకు ఉడకబెట్టుకుంటాను అన్నమాట. ఇట్లా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఈ యొక్క మసాలా తప్పితే ఈ గరం మసాలాలు అలాంటివి ఏం యాడ్ చేసుకోను నేను. ఇది కూడా యాడ్ చేసుకోను, కాకపోతే ఇంట్లో వాళ్ళ అంటే వాళ్ళకి కొంచెమైనా ఆ ఫ్లేవర్ తగలపోతే తినరు కదండి, అందుకే కొంచెం లైట్గా చికెన్ మసాలాని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో కనిపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని దించేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కడీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ ట్రైల్స్.